Subscribe now and press the bell icon. Never miss an update. మరి అదేంటి మూడు పంటలు పండే భూమి వాటితో పాటు నీరు పుష్కరంగా ఉంటది అని చెప్పి ఏమండి. ఇక్కడ టోటల్ గా తుళ్ళూరు మండలంలో 22 villages అండి. 19 villages అసలు రెవెన్యూ విలేజెస్ ఉంది. 3 villages అంటే కొండరాజుపాలెం, తర్వాత ఉపలపాడు, పిచ్చుకలపాలెం, ఈ 3 villages ఇవి రెవెన్యూ గ్రామాలు ఉండవు, విలేజెస్ పేర్లు ఉంటాయి. ఈ మెట్ట ప్రాంతాల్లో ఎప్పుడూ లాస్లే, వ్యవసాయం చేస్తే లాస్ వస్తుంది. ఈ జరీపు పొలాల్లో కొంత భాగం అంటే వెంకటపాలెం, ఉండవల్లి, అది మంగళీరు మండలం, వెంకటపాలెం తుళ్ళూరు మండలం, ఉండవల్లి మంగళీరు మండలంలో ఉంది, తర్వాత పెనుమాక, మళ్ళీ ఎర్రబాలెం వచ్చేసేటప్పటికీ అది మెట్ట ప్రాంతమే, అక్కడ కొంత భాగం ఈ 3 పంటలు పండుతాయి. వాళ్ళు ఆ రోజు రాజధాని రాకముందల 10 లక్షలు 20 లక్షలు ఉన్న పొలం, ఇవాళ రాజధాని అనౌన్స్ అయిన తర్వాత ఇవాళ 3 crores 4 crores అయింది. ఇప్పుడు 5000 మంది ఇవ్వలేదన్నారు కదా. ఈ సమయకు సంబంధించి అందరూ అన్ని వర్గాల రైతులు వచ్చారా? ఓన్లీ తెలుగుదేశం సానుభూతి పరులో లేదంటే చంద్రబాబు నాయుడు అనుకూలం ఉండేవాళ్ళే రాగలరు? అసలు ఇక్కడ ఈ రైతు సమైక్యులు అండి, ఇక్కడ మేము చూసుకున్న ఒకటే, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, ప్రజారాజ్యం, జనసేన ఈ పార్టీలు కాదండి మేము చూసింది. మేము ఎప్పుడు చంద్రబాబు గారు రాజధాని ఇక్కడ ఇచ్చారో అనగానే మాకు సంతోషంగా ఉంది. మేము అసలు స్వచ్ఛందంగా మేము తరలి వెళ్ళి అన్ని పార్టీలు అవ్వం, అన్ని పార్టీలు వేరండి. ఇక్కడ ఉన్న 25,000 మంది రైతులు 35,000 ఎకరాలు ఇచ్చామంటే ఇక్కడ మాకు ఒకటే, మాకు రాజధాని వచ్చింది, ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇద్దామని. ఇప్పుడే ఒక రైతుగా సమయక్య పరంగా మీరు చూస్తే ఆర్థికంగా ఉన్న నష్టాలు వేరు చేసుకుని ఇప్పుడు బాగుందన్నారు. వీటితో పాటు రైతుకు సంబంధించి పండించే పంట ద్వారా రాబోయే తరాలకి ఈ 35,000 ఎకరాల్లో పండే పంట ద్వారానే రేపొద్దున లోటు అనేది ఏర్పడుతుందని కొంతమంది ప్రతిపక్షాల వాదన, దీన్ని మీరు ఎలాగా? కానీ కొన్ని గ్రామాలు ఉండవల్లి కావచ్చు, కొన్ని కొన్ని గ్రామాలు వీళ్ళు పార్టీలకి బిలీవ్నెస్గా వైఎస్ఆర్ లేదా జనసేన ఇంకా భూములు ఇవ్వకపోవడానికి వీళ్ళంతా ప్రేరేపణ కారణమా లేదంటే కోర్టులు చుట్టూ తిరగడమా? కొంతమంది ఆ జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించాడు, ఆ వైఎస్ఆర్ పార్టీ ఏ నాయకు ప్రేరేపించాడు, అక్కడ మొత్తం అరితోటల్లో బొంగులు అవన్నీ తగలబెట్టారు. అది ఎక్కడ జరిగింది? అదే అడగబోతున్నారు. ఈ మార్కెటింగ్ విధానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోవచ్చా, లేకపోతే రైతులు భూములు తీసుకొని అధునాతనటువంటి రాజధాని నిర్మాణం అనుకోవచ్చు? ఏమండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే రాజధాని ఇక్కడ అనౌన్స్ చేసేదాకా ఎవరికి తెలియదండి, ఇంక్లూడింగ్ మినిస్టర్స్ కూడా తెలియదు ఇక్కడ రాజధాని వస్తుందని. రైతుల దగ్గర నుంచి ఇప్పుడు కొనుక్కుంటారండి, దాంట్లో తప్పేముంది? రాజకీయం కాసేపు వస్తే మీ ఎమ్మెల్యే ఎంతవరకు అందరిని కలుపుకొని వెళ్తున్నారు, ఆయన్ని మార్చాలని అందరు పెద్ద ఎత్తున ఈ మధ్య సభలు కూడా పెట్టారు, అన్ని వర్గాల ప్రజలు పెడుతున్నారు, దీని మీద మీ కామెంట్? అదేనండి మాకు వచ్చిన సమస్య. మాకు ఇక్కడ ఎట్టుందంటే అన్నం పెట్టినాడు బాగానే ఉన్నాడు, అన్నం తినేవాళ్ళం బాగానే ఉన్నాం, పెట్టినాయన బాగానే ఉన్నాడు, తినేవాడు. ఈ మధ్యలో ఉన్న ఇతను డీపీ, ఇతను ఏంటంటే అండి యాక్చువల్గా ఆయన మెంటాలిటీ, ఈయన డీపీఓకి వచ్చాడు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎట్టుంటారంటే నా దగ్గర రావాలి, నేను చెప్పింది చేయాలి, ప్రజలతో ఈయన సంబంధాలు చాలా తక్కువ అండి. అసలు ఆ ప్రజలతో సంబంధాలు ఉంటేనే బాగుంటుంది కదండి, వీళ్ళు ఎవరైనా పని కోసం పోతే ఎందుకు వచ్చావు, ఏంటి పని, ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉంది. ఈయన అసలు ఇక్కడ ఉండ కార్యకర్తలతో సంబంధాలు చాలా తక్కువ ఉంది ప్రజలతో. ఈ సిఆర్డీ ఇప్పుడు రైతుల తరఫున వెళ్ళి సిఆర్డీకి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, పుల్లారావు దగ్గర కానీ, నారాయణ గారి దగ్గర, మినిస్టర్ దగ్గర, ఆనందబాబు గారి దగ్గర కానీ ఈ సమస్యలు ఉండి, ఈ సమస్యలు ఉండి ఆయన ఎప్పుడు అడుగుతున్నాడండి? మేము రైతు సమస్య తరఫున మేము రైతులు పోయి మేము డైరెక్ట్గా అడగటం, మేము చేసుకోవటం. మీ రైతులందరినీ పోలవరం తీసుకెళ్లారు? మేము అసలు పోలవరం వెళ్ళామండి, పోలవరం తీసుకెళ్లారు మమ్మల్ని, అసలు సింగపూర్ వెళ్ళామండి మేము, సింగపూర్ పంపించడం జరిగింది. మాకు ఆ రోజు మీకు సింగపూర్ లా డెవలప్ చేస్తానన్న మండలంలో ఒక రైతు అడిగాడు.
forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.